దర్శకుడు మారితే నటుడిగా అవకాశాలు రావని మాటని నేను విన్నా. నా విషయంలో మాత్రం దర్శకుడికే నటుడిగా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని అన్నాను. అవసరాల శ్రీనివాస్ చెప్తున్నారు. అష్టాచమ్మతో ప్రేక్షకులకు చేరువైన ఆయన తర్వాత దర్శకుడు ఊహల్ గుసగుసలాడే జోచితానంద చిత్రాల్లో ప్రతిపాదాన్ని చాటి చెప్పారు. బాబు బాగా బిజీలో ఉన్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్నారంట. హిందీలో విజయవంతమైన హంటర్ కీ రెమెన్స్ తెరకెక్కించిన ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా అవసరాల శ్రీనివాస్ బుధవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటిస్తున్నారని ఆ విషయాలను మీడియా ద్వారా తెలిపించింది. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని అప్డేట్స్తో మేము ముందు ఉంటాం. వీలైతే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.